విజయనగరం పార్వతీపురంలో ఎక్సైజ్ అధికారుల కన్ను సన్నల్లో నాటుసారా వ్యాపారం జరుగుతుందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురగాల ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం పట్టణంలో స్థానిక బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పార్వతీపురం డివిజన్ పరిధిలోని నాటుసారా ఏరులై పారుతున్న విషయం ఎక్సైజ్ డిపార్టుమెంటులో ఉన్నటువంటి పెద్ద అధికారి నుంచి చిన్న అధికారి వరకు పూర్తిగా తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నాటుసారా విక్రయదారులని పెద్దవాళ్లను చేయాలనా, లేకపోతే సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని మంటకలిపి వారి కుటుంబాలు రోడ్డున పడేయాలనా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం లేదని మండిపడ్డారు. ఉన్నతాధికారులు దీనిపై తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజలతో కలిసి రాస్తా రోకోలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్ఈబీను ఎందుకో తీసుకొచ్చారని, ఎన్ని కేసులు కట్టారని, ఎంతమందిని అరెస్టు చేశారని అన్నారు. మీరు చెప్పేదొకటి చేసేదొకటని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా అవహేళనగా తయారైందని ఆరోపించారు. జనాలు కీలు కట్టుకొని మరి మద్యపానం కోసం అంతలా ఉంటా ఉంటే మీరేం చేస్తున్నారు? మరి విజయనగరం జిల్లాలో ఎందుకు లేదు అంటే అక్కడ నాటుసారా విక్రయాలు జరగట్లేదు, నాటుసారా విక్రయాలు జరగట్లేదు, ఇక్కడ నాటుసారా విక్రయాలు జరుగుతున్నాయి అనడానికి ప్రత్యేకమైన ఉదాహరణ. దేనికి? ఇక్కడ ప్రతి ఒక్క వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి. మా భారతీయ జనతా పార్టీ తరఫున నేను హెచ్చరిస్తున్నాను. మరి ఇదే విధంగా ఒకటైతే మేము చెప్తున్నాం, దీనిని మేమైతే అంత సులువుగా విడిచిపెట్టే పని అయితే ఉండదు. మేము ప్రతి ఒక్కరికి కూడా నా దగ్గరికి చాలామంది మరి ఈ సారా చిన్న చిన్న అమ్ముకునే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్సైజ్ వ్యవస్థ పూర్తిగా నిర్లిప్తం అయిపోవడమే కాకుండా వారి కొనసన్నల్లో ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి అనడానికి అతిశయోక్తి అయితే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఎక్కడ ఎంత అమ్ముతున్నారు అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కొట్టిన పిండి. ఎవరికి దొరకకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్ నుంచి చిన్న ఆఫీసర్ వరకు ఇక్కడ జరుగుతున్న వ్యాపారాల మీద వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. ఒరిస్సా నుంచి ఎప్పుడు వస్తుంది నాటుసారా, ఎక్కడికి వెళ్తుంది, ఎవరు తెస్తున్నారు అనేది పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉండి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని పట్టుకోపడం యొక్క ఆంతర్యం ఏమిటి అంటే వాళ్ళకి వీళ్ళకి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ప్రజల్లో ఎక్కడ చూసినా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కే తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. ఎస్ఈబి దేనికి పెట్టావు? ముఖ్యమంత్రి అయ్యి నువ్వు ఎన్ని కేసులు కట్టావు? ఎంతమంది రాష్ట్రం చూపించావు? నువ్వు ఎంత చేసావు? ఇదంతా డొల్లాయమానమే. నువ్వు చెప్పేదోటి మడమ తిప్పడం, మాట తప్పడం, మడమ తిప్పడం అన్నావు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్లిప్తమైపోయి పూర్తిగా మరి అవహేళన తయారీగా అవహేళనగా తయారైంది.